అండ్ సిఎస్ మీ ముందు తీసుకొచ్చాను బేసిక్ ఐడియా ఆఫ్ ఎలక్ట్రానిక్స్. ఇది వచ్చేసి మన రోబోటిక్ ప్రాజెక్ట్స్ కానీ స్టెమ్ ఎడ్యుకేషన్ కానీ వాటికి చూడొచ్చు. ఇక్కడ నా దగ్గర చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ కాంపోనెంట్స్ అన్ని చూసేసి మనం రోబోట్స్ చేయొచ్చు, లేదంటే ఇంట్లో హోమ్ ఆటోమేషన్ చేయొచ్చు, ఇలాంటివన్నీ జస్ట్ కాంపోనెంట్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఏంటి ఎలా అండి. అండ్ ఒక డెమో కూడా చూపిస్తాను, ఒక బజర్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. ఇది వచ్చేసి 9 వోల్ట్స్ బ్యాటరీ, ఇది వచ్చి బజర్డ్, ఇది వచ్చి రెయిన్ వాటర్ లెవెల్ సెన్సర్, ఇది వచ్చి ఆడినో యూనో, ఇది వచ్చేసి మన మాస్టర్ ఆఫ్ ది కంట్రోలర్, ఇదే బ్రెయిన్ ఆఫ్ ది కంట్రోలర్. అంటే మన ఇంట్లో కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో, అలాగే మనం వాషింగ్ మిషన్, ఫ్రిడ్జెస్, ఇలా చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి పెద్ద కంప్యూటర్ పెట్టకుండా ఇలాంటి కంట్రోలర్ పెడతారు. ఇది మైక్రో కంట్రోలర్ అంటారు. అండ్ ఆర్డినో యూనో అనేది మార్కెట్లో బాగా పాపులర్. ఇది వచ్చి కీప్యాడ్, మనం ఏదైనా బటన్స్ ప్రెస్ చేయాలి, ఆపరేషన్ చేయాలంటే దీన్ని వాడేసి మనం దీన్ని కనెక్ట్ చేసి మనం ప్రోగ్రామింగ్ చేస్తాము. అలాగే ఇది వచ్చేసి ఆడినో మెగా, ఇది చిన్న కంట్రోలర్, ఇది పెద్ద కంట్రోలర్. అండ్ ఇది వచ్చేసి మనకి లాజిక్ లెవెల్ ట్రాన్స్లేటర్, అంటే జనరల్ కంట్రోలర్స్ అన్నీ 9 వోల్ట్, 5 వోల్ట్, 3.3 ఇలా పనిచేస్తాయి కదా, 3.3 నుంచి 5 ఇలా కన్వర్ట్ చేంజ్ చేయాలంటే ఇలాంటి లాజిక్ లెవెల్ కన్వర్ట్స్ వాడతాం. ఇది వచ్చి బ్యారల్ జాక్స్, మనం జనరల్గా సీసీటీవీ కెమెరాస్కి వాటికి చూస్తూ ఉంటాం. ఇది వచ్చి సర్వో మోటార్. ఈ సర్వో మోటార్ బేసిక్ యూసేజ్ ఏంటంటే మనం జనరల్గా ఏదైనా లిఫ్ట్ చేయాలి, లేదంటే ఏదైనా డ్రైవ్ చేయాలి అనే దానికి మన సర్వో మోటార్ వాడతాం. ఇది వచ్చి కరెంట్ సెన్సార్. ఈ కరెంట్ సెన్సార్ వచ్చి మనం కరెంట్ని సెన్స్ చేయొచ్చు. అలాగే ఇది ఒక యూనో బోర్డ్, ఇది ఓలెడ్, జనరల్ డిస్ప్లేస్ చూస్తూ ఉంటాం కదా చిన్న చిన్న డిస్ప్లేస్, సో వాటికి ఇది ఒక ఓలెడ్. మనం ఇన్స్టెడ్ ఆఫ్ 30 క్యారెక్టర్స్ మనం ఎక్కువ క్యారెక్టర్స్ కూడా చూపించచ్చు. ఇది వచ్చి ఎల్సీడీ, మనం జనరల్గా టెలిఫోన్లలో వాటిలో వీటిలో చూస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ వచ్చేసి బగ్ బూస్ట్ కన్వర్టర్, ఇది వచ్చేసి 9 వోల్ట్ నుంచి 5 వోల్ట్ అలా కన్వర్ట్ చేయడానికి స్టెప్ డౌన్ కన్వర్టర్. ఇది వచ్చి వోల్టేజ్ సెన్సార్. ఇది వచ్చి రిలే, 2 ఛానల్ రిలే, అంటే మనం కంట్రోలర్ వాడుతున్నాం కదా, ఈ కంట్రోలర్ నుంచి ఎక్కువ హై వోల్టేజ్ వాటిని కంట్రోల్ చేయడానికి మనం రిలీజ్ వాడతాం. అలాగే ఇది వచ్చి హయ్యర్ రేటింగ్. ఈ కంట్రోలర్ బోర్డ్ అంతా డ్రైవ్ చేయడానికి మనకు ఒక అడాప్టర్ ఉంది. అలాగే మనకు ఒక యూఎస్బి కేబుల్ కావాలి, యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేసి సిస్టమ్ కనెక్ట్ ఇస్తాం. సో నేను ఒక బజర్ ఎలా పనిచేస్తుందని మీకు చూపిస్తాను. జనరల్గా ఈ బజర్ ఏదైతే ఉందో, ఈ బ్యాటరీకి మీకు ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అలాగే ఈ బజర్కి, ఇది వచ్చి 12 వోల్ట్ బజర్, మీరు 9 వోల్ట్ పెట్టినా పనిచేస్తుంది. దీనికి రెడ్ బ్లాక్ ఉన్నాయి కదా, రెడ్ వచ్చేసి పాజిటివ్, బ్లాక్ వచ్చేసి నెగిటివ్. సో ఇక్కడ మీరు కనెక్ట్ చేశారనుకోండి, రెడ్కి రెడ్, బ్లాక్కి బ్లాక్, మీకు ఒక బజర్ టోన్ వస్తుంది. సో మీరు చూసినట్టయితే ఒక నాయిస్ వస్తుంది. సో అలా, అండ్ ఇది మనం టైమింగ్కి వాడుకోవచ్చు. నెక్స్ట్ మన నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ వీడియోస్లో అనేది వచ్చేసి మనం ఎలా కనెక్ట్ చేయాలి, ఏం చేయాలి. సపోజ్ మీరు ఒక కీప్యాడ్ కంట్రోల్ చేయాలి, దీన్ని కనెక్ట్ చేశారనుకోండి, కీప్యాడ్ కంట్రోల్ చేయొచ్చు. ఒక వాటర్ లెవెల్ సెన్సార్, లైక్ వర్షం పడగానే మీకు సమ్ ఏదైనా ఆపరేషన్ చేయాలి, దీన్ని కనెక్ట్ చేయొచ్చు. అలాగే మీకు టైమింగ్ కావాలి, దీన్ని కనెక్ట్ చేయొచ్చు. ఒక వోల్టేజ్ని సెన్స్ చేయాలి ఇలా. సో మీరు ఇట్లా చూసినట్టయితే ఒక పెద్ద కంట్రోలర్ వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు పవర్ సప్లై, కంట్రోలింగ్ ఫర్ యాక్సెసరీస్ అన్నిటికీ. అండ్ ఈ ఛార్జర్ తీసుకొచ్చేసి దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఒక యూనో బోర్డు చూసినట్టయితే, ఈ యూనో బోర్డ్కి మనకు కొన్ని పిన్స్ ఉన్నాయన్నమాట. దీని మీద చూసినట్టయితే ఇక్కడ యూఎస్బి బి టైప్ కేబుల్ పెట్టడానికి ఇది కంప్యూటర్ కనెక్ట్ చేసి మనం దీంట్లో ప్రోగ్రామింగ్ లోడ్ చేస్తాం. ఇది వచ్చి 9 వోల్ట్ అడాప్టర్ పిన్, అంటే మన 9 వోల్ట్ కనెక్ట్ చేసి దీనికి పవర్ సప్లై ఎంత వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు మెయిన్ కంట్రోలర్, ఈ కంట్రోలర్ వచ్చేసి 28 పిన్. దీంట్లో మనకి ఎన్ని డిజిటల్ పిన్స్, అనలాగ్ పిన్స్, జనరల్గా ఒక ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి ఐడియా ఉంటుంది ఏంటి అంటే డిజిటల్ పిన్స్, అనలాగ్ పిన్స్ అని 2 కేటగిరీస్ ఉంటాయి. డిజిటల్గా అంటే 0 or 1 అని ఉంటుంది, అనలాగ్ అంటే మనకి 0 to 5 వోల్ట్ రేంజ్ వరకు ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి. దాంట్లో ఇక్కడ చూసినట్టయితే TX-RX అని చూపిస్తుంది. ఇది వచ్చేసి మనకి సీరియల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. సో సీరియల్గా ఏదైనా డేటా ట్రాన్స్మిట్ వేరే దాంట్లో కనెక్షన్ కావాలన్నా, లేదంటే 2 కంట్రోల్స్ మధ్య కమ్యూనికేషన్ కావాలన్నా, ఇలాంటివి ఉంటాయి. అండ్ వేరే ఇంకా అదర్ ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే SPI, I2C అని చెప్పి ఉంటాయి. అవి ఏంటంటే ఇప్పుడు మనకి ఓలెడ్ ఉంది, ఈ ఓలెడ్ వచ్చేసి మనకి దీనిపైన పనిచేస్తుంది అనేది చూపిస్తాను నేను. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు పిన్స్ ప్రాపర్గా చూపించలేదు, బట్ ఇది వచ్చి I2C పైన పనిచేస్తుంది అనమాట, I2C పిన్స్ పైన పనిచేస్తుంది. సో I2C పిన్స్ ఈ కంట్రోలర్కి, ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మీకు ఇక్కడ I2C పిన్స్ ఉంటాయన్నమాట, SCL, SDI అని చెప్పి ఉంటాయి. ఇవి I2C పిన్స్. సో అలాగే డిఫరెంట్ పిన్స్ ఉంటాయి అన్నమాట. మన నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్లో మనం ఏం చేద్దామంటే ఈ కంట్రోలర్ని వాడి ఏదైనా కొన్ని గ్యాజెట్స్ని కంట్రోల్ చేద్దాం, లైక్ LED ఆన్ ఆఫ్ చేయడం, ఏదైతే టైమర్ సెట్టింగ్ చేయడం, అలాంటి ఆపరేషన్. అండ్ కంట్రోలర్లో ఇది వచ్చేసి మనకి క్రిస్టల్ అంటారు అన్నమాట. ఇదే ఈ కంట్రోలర్కి లైక్ హార్ట్ అన్నమాట. ఈ కంట్రోలర్కి హార్ట్ అంటే ఈ క్లాక్ ఇస్తేనే ఈ కంట్రోలర్ పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ట్రాన్సిస్టర్, ఏంటంటే లాజిక్ లెవెల్స్, అంటే 9 వోల్ట్ కదా, ఇది 5 వోల్ట్ పనిచేస్తుంది. సో ఇది 5 వోల్ట్ కన్వర్ట్ చేసే సర్క్యూట్ అన్నమాట ఈ పార్ట్ అంతా.
సో నెక్స్ట్ సబ్సిక్వెంట్ ప్రాజెక్ట్స్లో మనం చూద్దాము. మీకు అన్ని ప్రాజెక్ట్స్ చూపిస్తాను అండ్ స్కూలింగ్ వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రోబోటిక్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఒక మోటార్ని కంట్రోల్ చేయడం, మోటార్ని ఆన్ ఆఫ్ చేయడం, ఫార్వర్డ్ చేయడం, బ్యాక్ చేయడం, బ్లూటూత్ కంట్రోల్ ఇలాంటివన్నీ చేయొచ్చు. అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ప్రాజెక్ట్స్ మీకు ముందు తీసుకొస్తూ ఉంటాను.